హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ శ్రీష్ మనోజ్ గైస్ ముందుగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్లైకన్ ఐక్లో చేసుకోవటం వల్ల ఏదైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది గైస్ చాలామంది అడుగుతున్నారు సి ప్రోగ్రామ్ని పాస్ అవ్వాలంటే ఎలా ప్రిపేర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ సి ప్రోగ్రామ్ ఎగ్జామ్ రాయాలంటే దాని ప్రిపరేషన్ టిప్స్ చెప్పండి అని చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్లో కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అనేది చేస్తున్నాను గైస్ సి ప్రోగ్రామింగ్లో మీరు పాస్ అవ్వాలంటే అట్లీస్ట్ ఫైవ్ చాప్టర్స్లో త్రీ చాప్టర్స్ అయినా పర్ఫెక్ట్గా ఉండాలి ఫైవ్ చాప్టర్స్ త్రీ చాప్టర్స్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ సీ ప్రోగ్రామింగ్లో ఎటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండవు వాడు ఎప్పటికప్పుడు కొత్త ప్రో కొత్త క్వశ్చన్స్ ఇస్తూనే ఉంటాడు అది పాయింట్ నెంబర్ వన్ ఉన్న ఫైవ్ చాప్టర్స్లో పాస్ అవ్వాలంటే అట్లీస్ట్ త్రీ చాప్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి పాయింట్ నెంబర్ టూ వచ్చే లోపల మీరు నేర్చుకునే అట్లీస్ట్ త్రీ చాప్టర్స్ అని చెప్పి కదా అందులో ప్రతి ఒక్క టాపిక్కి ప్రోగ్రామ్ నేర్చుకోండి వాడు ఎక్కువ ప్రోగ్రామ్సే అడుగుతాడు ప్రతి ఒక్క టాపిక్కి ఖచ్చితంగా ప్రోగ్రామ్సే నేర్చుకోండి అంటే తీరీ కూడా నేర్చుకోండి ముందు తిరీ ఒకసారి చదవండి అయిపోయిన తర్వాత ప్రోగ్రామింగ్ మీద ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి అంటే వాడు ఎగ్జామ్లో టాపిక్ అడిగాను అనుకోండి ఎగ్జాంపుల్ వాడు ఎగ్జాంపుల్ అడగపోయినా మీరు ఖచ్చితంగా ఎగ్జాంపుల్ రాయాలి ఎగ్జాంపుల్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి ఎందుకంటే తీరీ అందరు రాస్తారు కదా అది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి నేను ఎగ్జాంపుల్ నేర్చుకోమని చెప్పాను అని పెద్దవి నేర్చుకోకండి ప్రతి ఒక్క టాపిక్కి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా ఆ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నేర్చుకోండి ఓకే అది పాయింట్ నెంబర్ టు పాయింట్ నెంబర్ త్రీ వచ్చే ఎక్కువ ప్రోగ్రామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటే ఎట్లాంటి ప్రో ప్రోగ్రామ్స్ అడుగుతారంటే అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఒకటి ప్యాలెన్ట్రోమ్స్ ఒకటి స్వాపింగ్ ఆఫ్ నెంబర్స్ ఒకటి ఇట్లాంటివి ఉన్నాయి కదా ప్యాట్రాన్ ప్రోగ్రామ్స్ పిరమిడ్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి కదా అవి ఎక్కువగా అడుగుతాడు అండ్ మళ్ళీ వయల్ లూపు యూజ్ చేసే ప్రోగ్రామ్స్ రాయమంటాడు ఫర్లోపు డివైల్ లోపు ఇట్లా అడుగుతారు ఈ కొన్ని నేర్చుకోండి ఓకే ఎక్కువ ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్రోగ్రామింగ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ఓకే అండ్ మీరు ఉన్న ఫైవ్ చాప్టర్స్ త్రీ చాప్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత టూ చాప్టర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉండే కదా వాటికి కూడా ఏ నేర్చుకోండి ఓకే అండ్ ఎగ్జామ్లో ఎక్కువ థీరీ పార్ట్ ఇస్తారు కానీ థీరీ పార్ట్ ఎక్కువగా ఉండదు మీకు ఓన్లీ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్లో ఇస్తారు రైట్ ఏ సి ప్రోగ్రామ్ రైట్ ఏ ఈ ప్రోగ్రామ్కి ఎట్లనే ఉంటాయి క్వశ్చన్స్ మొత్తం ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ప్రోగ్రామింగ్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఓకే ఇది ఇదిగా నేను చెప్పాలనుకున్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు అక్కడికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి అన్న ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయండి కింద ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్